హలో మై లవ్లీ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వెల్కమ్ టు స్వీట్ టాక్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఆ పెయింటింగ్ ఏంటంటే, చడా, వావ్, చాలా బాగా వచ్చింది కదా. సో ఈ పెయింటింగ్ నేను ఎలా వేసానో అండ్ ఈ పెయింటింగ్ కి యూజ్ అయ్యే టిప్స్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకి ఎందుకు ఆలస్యం? లెట్స్ పెయింట్. సో ఈ పెయింటింగ్ కి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వాస్. ఇది 16x16 inch క్యాన్వాస్ తీసుకున్నాను నేను. సో నేను ఇది మైకల్స్ లో తీసుకున్నాను. మనకి ఎక్కడైనా లైక్ వాల్మార్ట్ లో కానీ, హాబీ లాబీలో కానీ, అమెజాన్ లో కానీ మనకి దొరుకుతుంది. సో క్యాన్వాస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పెయింట్స్. ఈ పెయింటింగ్ కి యూజ్ అయ్యే పెయింట్స్ ఏంటంటే, పోరింగ్ ఆర్కలిక్ పెయింట్స్. సో నేను ఇక్కడ తీసుకున్నవి మీడియం ఫ్లో పోరింగ్ ఆర్కలిక్ పెయింట్స్. ఐదర్ మీరు ఇదైనా యూజ్ చేయొచ్చు, లేదా పోరింగ్ ఆర్కలిక్ పెయింట్స్ డైరెక్ట్ గా దొరుకుతాయి. సో అదైనా యూజ్ చేయొచ్చు. ఆర్ బాగా ఎక్స్పీరియన్స్డ్ పెయింటర్స్ దగ్గర అయితే షోర్ గా ఉండేవి సాలిడ్ ఆర్కలిక్ పెయింట్స్. అవి ఏంటంటే పేస్ట్ స్ట్రక్చర్ లో ఉంటాయి. సో అది యూజ్ చేయాలి అనుకుంటే మీరు షోర్ గా పోరింగ్ మీడియం మిక్స్ చేయాలి. ఆ సాలిడ్ ఆర్కలిక్ పెయింట్స్ లో పోరింగ్ మీడియం మిక్స్ చేయాలి, అప్పుడు అవి మనకి పోరింగ్ స్ట్రక్చర్ లోకి వస్తాయి. సో నేను తీసుకున్న పోరింగ్ మీడియం ఈరోజు ఈ పెయింటింగ్ కి నేను అసలు ఎలాంటి పోరింగ్ మీడియం మిక్స్ చేయలేదండి. లైక్ వాటర్ కానీ, పోరింగ్ మీడియం కానీ, ఇప్పుడు నేను చూపించిన పోరింగ్ మీడియం కానీ, ఎలాంటి పోరింగ్ మీడియం ఇలా ఈ పెయింట్స్ కి యూజ్ చేయాలి. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ తీసుకున్నది మీడియం ఫ్లో. సో ఇది కూడా మైకల్స్ లోనే తీసుకున్నాను నేను ఈ పెయింట్స్ అన్ని. సో అవి మీడియం ఫ్లో పోరింగ్ పెయింట్స్. సో ఆల్రెడీ అది పోరింగ్ స్ట్రక్చర్ లోనే ఉన్నాయి. సో ఇంకా మనం పోరింగ్ మీడియం మిక్స్ చేస్తే ఇంకా లైట్ పెయింట్ అయిపోతుందని నేను పోరింగ్ మీడియం మిక్స్ చేయలేదు ఈ పెయింటింగ్ కి అయితే. సో ఇంకా ఇంకేంటి, నెక్స్ట్ థింగ్ వచ్చేసి చైన్స్. ఈ చైన్స్ నేను ఎందుకు యూజ్ చేశానంటే, మనం పెయింట్ చేసేది ఫ్లవర్స్ టైప్ కదా, ఆ కర్వ్స్ అవన్నీ మంచిగా బాల్ స్ట్రక్చర్ లో రావడానికి, నీట్ గా రావడానికి. నెక్స్ట్ ఇది చైన్స్ కొంచెం వెయిటెడ్ ఉంటాయి కాబట్టి మనకి స్లోగా లాగుతున్నప్పుడు సూపర్గా వర్క్ చేస్తుంది. చాలా మంది థ్రెడ్ తో చేయడం, ఇలాంటి పెయింటింగ్ థ్రెడ్ తో చేయడం చూసే ఉంటారు. ఆ థ్రెడ్ తోని చేస్తే మనకి ప్రాబ్లం ఏంటంటే, పెద్ద బిగ్ క్యాన్వాస్ తీసుకున్నప్పుడు ఆ థ్రెడ్ వెయిట్ ఉండదు. సో ఆ వెయిట్ ఉన్నప్పుడు మనకి కర్వ్స్ అనేది కరెక్ట్ గా రావన్నమాట. సో అందుకు నేను చైన్స్ యూజ్ చేశాను. మీరు స్మాల్ క్యాన్వాస్ తీసుకున్నారు అని అంటే థ్రెడ్ యూజ్ చేయండి, బిగ్ క్యాన్వాస్ తీసుకున్నారంటే చైన్స్ యూజ్ చేయండి. సో నేను ఇక్కడ తీసుకుంది 16x16 inch క్యాన్వాస్. సో దానికైతే నేను 6 count చైన్ స్ట్రింగ్స్ తీసుకున్నాను. లైక్ ఇలాంటి చైన్ స్ట్రింగ్స్ 6 count తీసుకున్నాను. మీరు కానీ బిగ్ క్యాన్వాస్ యూజ్ చేస్తే ఇంకా కౌంట్ పెంచుకోండి, లేదు మేము ఇంకా స్మాల్ క్యాన్వాస్ యూజ్ చేస్తున్నామంటే కౌంట్ తగ్గించుకోండి. ఓకే, నేను 16x16 మళ్ళీ చెప్తున్నా, 16x16 inch క్యాన్వాస్ యూజ్ చేశాను. ఓకే, సో నేను ఇక్కడ యూజ్ చేసిన మొత్తం స్టఫ్ అంతా మైకల్స్ లోనే తీసుకున్నాను. లైక్ పోరింగ్ మీడియం, క్యాన్వాస్, చైన్స్ అండ్ పెయింట్స్ అన్ని మైకల్స్ లో తీసుకున్నాను. సో మైకల్స్ లో అయితే రెడీగా దొరుకుతాయి, లేదు ఇంకా మైకల్స్ లేదు మీ దగ్గర అని అంటే వాల్మార్ట్ లో దొరుకుతాయి. నెక్స్ట్ హాబీ లాబీలో కూడా దొరుకుతుంది, అమెజాన్ లో కూడా దొరుకుతాయి. సో క్రాఫ్ట్ స్టోర్ ఏదైనా మనకి ఇప్పుడు నేను యూజ్ చేసినవన్నీ దొరుకుతుంది అనమాట. మెయిన్ గా మనకు కావాల్సిన కలర్ బ్లాక్. సో బ్లాక్ కలర్ అండ్ మిగిలిన రిమైనింగ్ పెయింట్ కలర్స్ అన్ని నేను ర్యాండమ్ గా పిక్ చేశాను. మీ ఇష్టం, మీరు ర్యాండమ్ గా పిక్ చేసుకున్నా నో ప్రాబ్లం. లేదు నేను యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి పర్పుల్, బ్లూ గ్రీన్, ఆరెంజ్, బేబీ పింక్, వైట్, బ్లూ, రెడ్, యెల్లో అండ్ సిల్వర్. సో మీరు షోర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక 8 to 9 కలర్స్ అండ్ బ్లాక్ మాత్రం కంపల్సరీ కాబట్టి నేను పక్కన పెట్టినాను. సో 8 to 9 కలర్స్ పెయింట్స్ మాత్రం మనం పిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్ట్రింగ్స్ అన్ని అరేంజ్ చేసుకుందాం. నేను తీసుకున్న 6 strings కదా, అవి ఇలా మనం స్ట్రైట్ గా అరేంజ్ చేసుకుందాం.
సో పెయింటింగ్ పూర్తి అయిపోయింది కదా, ఇది ఒక 24 అవర్స్ డ్రై అవ్వాలి. సో డ్రై అయిపోయిన తర్వాత మనం నచ్చిన దగ్గర మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఈ పెయింటింగ్ ఎంత ఈజీగా పెయింట్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు శ్రీ టాక్స్.